నావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెప్సికో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ అజేవెడోతో సమావేశమయ్యారు తెలంగాణలో పెప్సికో విస్తరణపై వీరి మధ్య కీలక ఒప్పందం కుదిరింది రాష్ట్రంలో తమ కంపెనీ కార్యకలాపాలు రెట్టింపు చేసేందుకు నిర్ణయించింది పెప్సికో సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ఈ మేరకు ప్రకటన చేసింది హైదరాబాద్లోని గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాల విస్తరణతో పాటు ఉద్యోగుల సంఖ్యను రెండు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేలకు పైగా పెంచనున్నట్లు తెలిపారు పెప్సికో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ నావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పెప్సికో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్ అజెవెడోతో సమావేశమయ్యారు తెలంగాణలో పెప్సికో విస్తరణపై వీరి మధ్య కీలక ఒప్పందం కుదిరింది రాష్ట్రంలో తమ కంపెనీ కార్యకలాపాలు రెట్టింపు చేసేందుకు నిర్ణయించింది పెప్సికో సంస్థ వరల్డ్ ఎకనమిక్ ఫోరం వేదికగా ఈ మేరకు ప్రకటన చేసింది హైదరాబాద్లోని గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ కార్యకలాపాల విస్తరణతో పాటు ఉద్యోగుల సంఖ్యను రెండు వేల ఎనిమిది వందల నుంచి నాలుగు వేలకు పైగా పెంచనున్నట్లు తెలిపారు పెప్సికో మేనేజింగ్ వైస్ ప్రెసిడెంట్ రాబర్ట్